పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పబ్లో దొరికింది కొకాయినేనని ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది. 35 గ్రాముల వరకు పార్టీలు వినియోగించినట్టుగా నిర్ధారణైంది. ఆధారాల కోసం సిగరెట్ డ్రిప్లని అనాలిసిస్ చేస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. 3 టేబుల్స్ కి డ్రగ్స్ సరఫరా అయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. बंजारा हिल्स पोलीस स्टेशन दग्गर उन्नारु मा करेस्पोंडेंट साई किरण. ई केसु दर्याप्तुकु संबंधिंचिन पूर्ति समाचारं अंदिस्तारु साई किरण. ఎస్ బిందు, ఏదైతే ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతుందని చెప్పాలి. ఏదైతే మొన్న మొత్తం ఈ వ్యవహారంలో పోలీసులు 4.5 గ్రాముల సబ్స్టాన్స్ ను గుర్తించారు. దాన్ని ఫోరెన్సిక్ పంపించారు. అది కొకైన్ గా కూడా ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. అయితే ఆ ప్యాకెట్లు ఏవైతే 5 ప్యాకెట్లు లభించాయో అందులో కొంత కొంత మొత్తం కూడా అందులో నుంచి టేబుల్స్ మీద సప్లై అయింది. ఏదైతే ఉండాల్సినటువంటి ప్యాకెట్ సబ్స్టాన్స్ ఎంత ఉంటుందో ఆ ఒక్కో చిన్న ప్యాకెట్లలో కొంత కొంత బయటకు వెళ్ళింది. అది కొన్ని 3 టేబుల్స్ మీదకి సప్లై అయినట్టు కూడా ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. సో ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మరి ఆ 3 టేబుల్స్ లోని వ్యక్తులు ఇప్పటికే డ్రగ్స్ సేవించారనేది మాత్రం తెలుస్తోంది. మరి వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు, నోటీస్ తీసుకున్నారు, వెళ్లిపోయారు. పోలీసులు మాత్రం వాళ్ళకి సంబంధించిన శాంపుల్ సేకరించాలి. శాంపుల్ సేకరించాలని మరి కోర్టు పర్మిషన్ తీసుకొని శాంపుల్ సేకరించాల్సి ఉంటుంది. సో ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని చెప్పాలి. మొత్తానికి ఇప్పటికే మేనేజర్ అనిల్ కుమార్ అలాగే ఓనర్ అభిషేక్ ఉపాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అభిషేక్ ఉపాల మొత్తం కూడా సెలబ్రిటీ ప్రొఫైల్ ఉంటుంది. ఆయన సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తుంటాడు. మొత్తంగా నార్త్ ఇండియాకి సంబంధించి కావచ్చు, ఎంటైర్ ఇండియాలో సెలబ్రిటీ ఈవెంట్స్ చేయాలంటే కూడా అభిషేక్ ఉపాల చేస్తుంటాడు. సో ఇందులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ వ్యాపారం అనేది అండర్ గ్రౌండ్ గా నడుస్తుంటుంది అనేది మాత్రం ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ జరిగినటువంటి పార్టీలో లిక్కర్ ఫుడ్ కు సంబంధించినటువంటి ఆదాయం కొంత అయితే డ్రగ్స్ కు సంబంధించిన ఆదాయం కోట్లలో ఉంటుంది. సో ఇదంతా కూడా కోర్టు ఆధారంగా ఉంటుంది. అక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ సాయికిరణ్, ఇప్పుడు చాలా డ్రగ్స్ కేసులు చూసాం, ఇలా రైడ్ చేయడము, డ్రగ్స్ పట్టుకోవడము, ఇదంతా చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం అవి ఎక్కడికి వెళ్ళవు. ఫైనల్లీ ఒక ఏడాది తర్వాత మరుగున పడిపోతున్న పరిస్థితి. ఈ పర్టిక్యులర్ కేసు ఎంతవరకు డిఫరెంట్ అని చెప్పొచ్చు? ఖచ్చితంగా అంటే ఈ కేసుల్లో ఈ కేసు ప్రధానంగా చూస్తే ఇంతవరకు మనం టాలీవుడ్ కేసును చూసాం, అది మరుగున పడినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈడీ టేకప్ చేసింది దాన్ని. అప్పుడు ఎక్సైజ్ శాఖ విచారించిన సమయంలో సెలబ్రిటీలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళంతా కూడా బాధితులుగా పరిగణించింది. కానీ ఆ తర్వాత ఈడీ మనీ లాండరింగ్ కింద కూడా ఇప్పుడు మళ్ళీ విచారణ స్టార్ట్ చేసింది. అది ఆ ఒక విషయం 2015లో మొదలైన కేసు. మళ్ళీ ఇప్పుడు చూస్తే పబ్లో డ్రగ్స్ దొరికినటువంటి కేసు. ఈ కేసులో విచారణ మళ్ళీ పోలీసులు వేగవంతం చేశారు. అయితే ఈసారి చాలా సీరియస్ గా చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అనేది తెలియాల్సి ఉంటుంది. సో అక్కడ తీసుకొస్తే మాత్రం ఆ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. మరి అది కేసులో సెక్షన్లు అలాగే చట్టాలు ఎంతవరకు ఉంటాయో ఆ విధంగా అమలవుతాయి. కానీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఈసారి ఎవరనేది మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా చూస్తున్నారు పోలీసులు. గత నెల 2 నెలల నుంచి కూడా చూస్తున్నాం, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు బాధితులుగా పరిగణించాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా వాళ్ళు మొత్తం తెలిసే డ్రగ్స్ తీసుకుంటున్నారనేది కూడా పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అయితే ఈ పబ్ లో దాదాపు 140 మంది వరకు యువతి యువకులు అక్కడికి వచ్చారు. మరి అందులో పోలీసులు రాగానే కొంతమంది ఆ ప్యాకెట్లను బాత్రూమ్ లో విసరడం, ఆ బాత్రూమ్ లో కూడా విసిరి ఫ్లష్ చేయడం ఇవన్నీ చేశారు. ఆ చేసినటువంటి సమయంలో వాళ్ళ గోర్లలో చేతులకు అంతా డ్రగ్స్ అంటుకుంటుంది. అలాగే వాళ్ళు తీసుకుంటే కూడా వాళ్ళ బాడీలో కూడా ఉంటుంది. కాబట్టి మరి పోలీసులు వీళ్ళందరూ ఎవరైతే నోటీస్ ఇచ్చి పంపించారో సెలబ్రిటీల పిల్లలు వీళ్ళందరినీ కూడా మరొకసారి పిలిచి మరి వాళ్ళ శాంపుల్స్ తీసుకుని విచారించే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా విచారిస్తే మాత్రం డ్రగ్స్ ఎవరు తీసుకున్నారనేది మాత్రం తెలిస్తే మాత్రం వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీ పిల్లల మనం అయితే గల్లా జయదేవ్ ఎంపీ కొడుకు సిద్ధార్థ్ కావచ్చు, రాహుల్ సిప్లిగంజ్ అలాగే నాగబాబు కుమార్తె నిహారిక కావచ్చు, ఒక పోలీస్ అధికారి కుమార్తె కావచ్చు, ఇట్లా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరి ఫోన్లు ప్రస్తుతం కొంతమంది స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎవరు కూడా పోలీసులకు అందుబాటులో ఉండకుండా బయటకు పోవద్దు. అందరూ కూడా పోలీసులకు అందుబాటులో ఉండాలి. ఈ కేసు చాలా సీరియస్ గా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం కావచ్చు, కోర్టు నుంచి పర్మిషన్స్ వస్తే మళ్ళీ వాళ్ళని పిఎస్ కు పిలిచి శాంపుల్స్ సేకరించడం, మళ్ళీ కేసును మాత్రం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా చేస్తున్నారు. ఇప్పటికే అబ్స్కాన్ లో ఉన్నటువంటి మరో ఇద్దరు అభిషేక్ ఎవరైతే అర్జున్ వీరామాజనే అనే ఓనర్ కావచ్చు, అలాగే కిరణ్ రాజు అనే మరో ఓనర్, ఈ ఇద్దరు కోసం కూడా పోలీసులు బృందాలు ఫామ్ చేశారు. వాళ్ళు కూడా పరల్లో ఉన్నారు, వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇద్దరు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులను కూడా కస్టడీ పిటిషన్ వేశారు. వాళ్ళని కస్టడీకి తీసుకుని కూడా ఈ డ్రగ్ పెడ్లర్లకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉంది. బిందు.